ప్లీజ్ మాట్లాడి విషవాత ఇంతవరకు ఉండేటువంటి మాలిన్యం ఏదైతే ఉందో మెల్లమెల్లగా పోతూ ఉండడం వల్ల పరిశుద్ధం అవుతూ ఉండదు, నిర్మలం అవుతూ ఉంటది. ఇలా నిర్మలమైనటువంటి మనసులో ఆలోచనల యొక్క సమూహం కనుక తగ్గిపోతూ ఉండదు. అవసరమైతే అవి కూడా తగ్గిపోయిన తర్వాత వాడి మనసును పాడు చేసుకోకూడదు, వాడి హృదయాన్ని పాడు అహంవృత్తి ఇది పడిపోయినప్పుడు అనేక రకాలైనటువంటి ఎక్కడ ఏం జరుగుతుందో చర్చించినటువంటిది. కాబట్టి జ్ఞాన నిర్మథనాభ్యాసంలో కూడాను క్షీరసాగర మథనంలో ఎట్లాగైతే జరిగిందో మాట్లాడి విషవాక్కుల ద్వారా ప్రపంచాన్ని కష్టపెడతాడు అంతే ఇంకే. కనుక సాధకుడు ఎట్లా ఉండాలి, ఈ విషం అవసరమైతే వాడి గొంతులను పెట్టుకోవాలి తప్ప కంఠంలో, వాడి మనసును పాడు చేసుకోకూడదు, వాడి హృదయాన్ని పాడు చేసుకోకూడదు. పరుష వాక్కుల ద్వారా, నింద వాక్కుల ద్వారా, ఇతరులను బాధించేటువంటి మాటల ద్వారా నాలుగు నుంచి కూడా కదలకుండా చూసుకోవాలి. దాంట్లో ఉండేటువంటి అంతరాల సంఖ్యలే. కనుక విషాన్ని ఈ విధంగా హరింపు చేసిన తర్వాత మహానుభావుడు నిరకంఠుడైతే తర్వాత అమృతం పుట్టింది, అమృతము నశించినటువంటిది. కాబట్టి జ్ఞాన నిర్మథనాభ్యాసంలో కూడాను క్షీరసాగర మథనంలో ఎట్లాగైతే జరిగిందో ఇక్కడ మన ధ్యానంలో కూడాను అదే విధంగా కొనసాగుతుంది. ప్లీజ్ మొట్టమొదట మనం ధ్యానం చేస్తాం, విపరీతమైన వాసనలు ఉంటాయి. ఎక్కువ కాలం ధ్యానం చేసిన తర్వాత దాంట్లో మథనం జరుగుతుంది, ఈ వాసన యొక్క హోరు తగ్గుతూ వస్తుంది, మనసు కేంద్రీకృతం అవుతూ ఉంటుంది. ప్లీజ్ ఇంతవరకు ఉండేటువంటి మాలిన్యం ఏదైతే ఉందో మెల్లమెల్లగా పోతూ ఉండడం వల్ల పరిశుద్ధం అవుతూ ఉండదు, నిర్మలం అవుతూ ఉంటది. ఇలా నిర్మలమైనటువంటి మనసులో ఆలోచనల యొక్క సమూహం బాగా తగ్గిపోతూ ఉండదు. ఆలోచనలు బాగా తగ్గిన తర్వాత తక్కువ ఆలోచనలు వస్తాయి, అవి కూడా తగ్గిపోయిన తర్వాత అహం వృత్తి ఒక్కటి మాత్రమే ఉంటది. ఈ అహం వృత్తి ప్రణవంతో తాదాత్మ్యం చెంది ధ్యానాన్ని కొనసాగిస్తూ ఉంటది. ఆ సమయంలో ఇది కూడా పడిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇది పడిపోయినప్పుడు అనేక రకాలైనటువంటి శక్తులు మనకు కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. దూరదర్శనం, దూర శ్రవణం, ఇక్కడే ఉండి ఎక్కడ ఏం జరుగుతుందో చెప్పగలదు, ఇక్కడే ఉండి మరొక చోట దర్శనం ఇవ్వగలదు, ఇవన్నీ కూడాను వాటి వల్ల వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ ఇవి ఆత్మ శక్తిని చూచినప్పుడు, చైతన్యం యొక్క స్థాయిలో నుంచి ఆలోచించినప్పుడు ఈ శక్తులన్నీ కూడా సామాన్యమైన సాధకుడు భావించాలి. వీటిని కూడా వదిలిపెట్టిన తర్వాత చివరగా ఉండేటువంటి వాసనల సముదాయం ఏదైతే ఉందో అది కూడా వెళ్ళగక్కడం జరుగుతుంది. అదే విషాన్ని దూరం చేసుకోవడం, అది కూడా పోయిన తర్వాత పూర్ణంగా శుద్ధుడైపోతూ ఉన్నాడు గనక, సిద్ధుడవుతూ ఉన్నాడు గనక, శుద్ధుడవుతూ ఉన్నాడు గనక, బుద్ధుడవుతూ ఉన్నాడు గనక, అజ్ఞానం నుంచి ముక్తుడవుతూ ఉన్నాడు గనక, ఈ దశలో స్వప్రకాశ చైతన్యంగా తాను భాషిస్తూ ఉంటాడు. ఈ విధంగా మన మనసులో ఉండేటువంటి అజ్ఞానాన్ని, ఆంతర్యంలో ఉండేటువంటి అజ్ఞాన కాలుష్యాన్ని దగ్ధం చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి నీ యొక్క అంతఃకరణ అనేటువంటి అధరారని, ఓంకారం అనేటువంటి ఉత్తరారని వీటి మధ్య గనక జ్ఞాన నిర్మతనాభ్యాసం జరిగిందంటే దానివల్ల పుట్టేటువంటి అగ్ని ఏదైతే ఉందో ఇది సర్వ అజ్ఞానేంధనం, సమర్థమైనటువంటి అజ్ఞానం అనేటువంటి కట్టెల్ని దహేత్, దహింపజేస్తుంది. అజ్ఞానం దహించిన తర్వాత జ్ఞానం స్వప్రకాశవత్, తనకు తానుగా ప్రకాశిస్తుంది. అరుణేనేవబోధేనా పూర్వం సంతమసే హృత్ తత ఆవిర్భవేదాత్మా స్వయమేవ అంశుమానివ. ఇక్కడ గోపట్టుకుపోతున్నారు శంకరులు. మెల్లగా మనం జాగ్రత్తగా ఆయన కూడా నడవాలి తప్ప, లేకపోతే దీన్ని అర్థం చేసుకోవడం మా కష్టం. అంటే విషయం అర్థమైపోద్ది కానీ అడుగువాడికి తెచ్చుకోవడం. అరుణేన ఇవ బోధేన పూర్వం సంతమసే హృత్ తత్ ఆవిర్భవేత్ ఆత్మా స్వయమేవ అంశుమానివ. సూర్యోదయం ఒకవైపు మన గాత్రి జ్ఞానోదయం. సూర్యోదయం ఎట్లా జరుగుతుందో చూడమంటాడు. అంటే ధ్యాన సమయంలో మనలో ఎట్లా జ్ఞానోదయం కలుగుతుందో ఈ శ్లోకం చెప్తుంది. సాధారణంగా ఎవరికి వాళ్ళుగా అనుభవించవలసిన విషయం ఏది, భోజనం చేసిన తర్వాత త్రేపు ఎట్లా వస్తుంది అంటే, త్రేపు ఎలా ఉంటుంది అంటే ఎంత వర్ణించి ఏం చేయగలం దాన్ని. వాడు భోంచేయాలి, వాడు త్రేపేయాలి, ఎదురుగా ఎవరుంటే వాళ్ళ ముఖాన. అంతేగాని దాన్ని వివరించాలి అనుకోవడం చాలా కష్టమేమో అనుకుంటా. ఇటువంటి సామాన్యమైన విషయాలే వివరించలేనప్పుడు ఆత్మజ్ఞానం, జ్ఞానోదయం, ఆత్మ జ్ఞానోదయం ఎట్లా కలుగుతూ ఉందో ధ్యానంలో వివరించడం అనేటువంటిది
సామాన్యులకు సాధ్యమయ్యేటువంటి విషయం కాదు అది. అప్పుడు శివావతార మూర్తి కనుక ఆ మహాత్ముడు చెప్పగలుగుతున్నాడే కానీ అనుభవంలో నుంచి నేను మీకు ఎంత చెప్పగలను అనేది కూడా నాకు డౌట్గా ఉంది. శంకరుల పాదాలు పట్టుకొని ఈ విషయాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా. అరుణే ఏవ బోధేనా పూర్వం సన్ తమసే హృద్, రాత్రంతా చీకటి ఉండదు, తమస్ సూర్యోదయంతో పోతుందని మనకు తెలుసు. సూర్యుడు ఉదయించగానే అంతవరకు ఉన్నటువంటి చీకటి అదృశ్యమై వెలుగొస్తుంది. కాబట్టి రాత్రంతా చీకటి ఉండి సూర్యోదయం అయిన తర్వాత వెలుతురు ఎట్లాగైతే వస్తుందో ఇంతవరకు ఉండేటువంటి అజ్ఞానము అంతరించి జ్ఞానోదయములో జ్ఞానం అనేటువంటి వెలుగొస్తుంది. అక్కడ చీకట్లు అంతరించినట్టుగా ఇక్కడ అజ్ఞాన చీకట్లు అంతరిస్తున్నాయి. అంతవరకు బాగుంది కానీ ఈ చీకటి పోయే ముందు వెలుగు వచ్చే ముందు మరొకటి ఉంది. సూర్యోదయం జరగబోయే ముందు అరుణోదయం జరుగుతుంది. అరుణోదయం ఎలాంటిదంటే అది చీకటి కాదు అట్లాగని వెలుగు కాదు. ఇప్పుడు ఆ చీకట్లలో నుంచి ఈ వెలుగులోకి రావడానికి అత్యంత చీకటిన వెలుగు వస్తుంది, సూర్యోదయంతో వస్తుంది. కాబట్టి ఆ చీకటికి ఈ సూర్యోదయానికి మధ్య ఇంతకుముందు మనం చూసిన అరుణోదయం అంటే అటని చెప్పి అసలు కనిపించకుండానే ఉండేది, చీకటి లేదు, అలాగని ఇంత చక్కగా కనిపించడం కాదు. కాబట్టి మొట్టమొదట అరుణోదయం వచ్చి తర్వాత సూర్యోదయం వస్తుంది. శంకరుల వారు చెప్పింది ఏమిటంటే అరుణేనేవబోధే పూర్వం సంతమసే తత ఆవిర్భవే ఆత్మా స్వయమేవ అంశమానివ. కాబట్టి రాత్రంతా చీకటే. మనం ధ్యానం చేస్తూ ఉంటాం చూసారా, ఎంతకాలం ధ్యానం చేసినా కూడా చీకటి అంటున్నాను నేను. రోజు ధ్యానం చేస్తాం, ఏముంది కూర్చోవడం, మనవి ఇంటి విషయాలంతా ఆలోచించడం, మధ్య మధ్యలో ఓం నమ భగవతే వాసుదేవాయ అనుకోవడం, మధ్యలో ఇదేమైంది అనుకోవడం, ఇదంతా చీకటి. ఇలా జరుగుతూ ఉంటది. ఒక పరిపక్వ దశ వచ్చినప్పుడు ధ్యానంలో అన్ని ఆలోచనల నుంచి విడిపడి అహం వృత్తి దగ్గరకు వచ్చి అది కూడా పడిపోయేటువంటి సమయం ఎక్కడైతే ఉత్పన్నమవుతుందో అక్కడ అజ్ఞానం అంతరిస్తుంది. ఎందువల్లంటే జ్ఞానం కలుగుతూ ఉంటది. ఈ జ్ఞానం ఏదైతే ఉందో అది అరుణోదయం, నాకు సూర్యోదయం. ఎందుకంటే సూర్యోదయాన్ని జ్ఞానం అని చెప్పడానికి కూడా అవకాశం లేదు. ఇక్కడ ఏ ఆత్మస్వరూపం అయితే ఉందో స్వతసిద్ధంగా పురుషతంత్రంతో కాకుండా వస్తుతంత్రంగా ఏదైతే తెలుసుకోవడానికి సిద్ధంగా ఉందో అది స్వప్రకాశమై ఉంది గనక దానిని జ్ఞానము అని కూడా అనడానికి లేదు. అది కూడా ప్రొవిజనల్ డెఫినేషన్ అంటున్నాను నేను. దానిని జ్ఞానము అని అంటే అజ్ఞానం ఇంకోటి ఉందని అర్థం. జ్ఞానం అనేటువంటి మాట నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? అజ్ఞానం ఒకటి ఉంది కనుక. కాబట్టి అది జ్ఞానము కాదు, అజ్ఞానము కాదు. సత్ చిత్ ఆనందం అన్నాం అనుకోండి, అది కూడా ప్రొవిజనల్ డెఫినేషన్ మనం అన్నాం. ఎందుకంటే సత్ ఎగ్జిస్టెన్స్, సత్ అని నువ్వు ఎందుకు రాల్సి వచ్చింది? అసత్ ఉంది కనుక. స్వరూపం ఎలాంటిదంటే సదసద్వి లక్షణం, సత్తుకి అసత్తుకి వేరైనటువంటి. కనుక మొదటి దశలో మనం అసత్తులోనే ఉండాం గనక గురువు చెప్తాడు నాయన సత్ అంటే ఇట్లాంటిది అని అనిత్యమైన వస్తువులో ఉండేటువంటి మనల్ని నిత్య వస్తువు వైపుకు మళ్లించడానికి అసత్ సత్ అంటాడు. ఆ తర్వాత చెప్తాడు దీన్ని సత్ అని ఎందుకు అనాల్సి వచ్చింది, అసత్తు ఉంటేనే కదా. కాబట్టి సత్ అసత్ రెండు కూడా నీకు మానసికంగా నువ్వు ఊహించేటువంటివే, ఇవి కూడా నీ మానసిక భావనలే. మానసిక భావనలు ఏవి సత్యంగా కనుక సత్ అసత్ నుంచి ఏదైతే విలక్షణంగా ఉందో ఈ సత్కి ఆ సత్కి అసత్ సత్ ఈ రెండింటిని ఏదైతే ప్రభావితం చేస్తూ పోతూ ఉందో ఇది సత్యం, ఇది సూర్యోదయం లాంటిది పూర్ణ జ్ఞానం. కనుక అంతవరకు ఉన్నటువంటి అజ్ఞాన చీకట్లు ఏవైతే ఉన్నాయో అవి పోయి స్వరూపం నీకు అనుభవం నిలిచేటప్పుడు స్వయమేవ తనకు తానుగా రెండవ దాన్ని ఆధారపడకుండా ఈ మధ్యలో ఆ గాఢంధకారానికి ఈ సూర్యోదయానికి మధ్యలో అరుణోదయము, ఇది జ్ఞానం. జ్ఞానము అనేటువంటి మాట అరుణోదయానికి సంబంధించింది కానీ సూర్యోదయానికి సంబంధించింది కాదు. ప్లీజ్ సత్ చిత్ ఆనందం అనేటువంటి మాట కూడాను అరుణోదయానికి సంబంధించిందే కానీ సూర్యోదయానికి సంబంధించింది కాదు. జ్ఞానం కూడాను ఆత్మను తెలుసుకునే జ్ఞానం కాదు. ఎందుకంటే పురుషతంత్రం అయిపోతుంది అప్పుడు కూడా. జ్ఞానం ద్వారా గనక మీరు ఆత్మను తెలుసుకుంటే అది కూడా పురుషతంత్రం కిందకే వస్తుంది, ఎఫర్ట్ వస్తుంది.
కనుక జ్ఞానాన్ని పొందుతున్నాను అనుకోవడం కూడా నీ ప్రయత్నమే గనక, ఇది కూడా పురుషతంత్రమే కానీ వస్తుతంత్రం కాదు గనక, నీ ప్రయత్నం ఉంది గనక ఇది కూడా అరుణోదయమే. కానీ ఈ జ్ఞానం ఏం చేస్తుంది తెలుసా, అరుణోదయం రాగానే అంతవరకు ఉన్న చీకట్లు పోతున్నాయి. కాబట్టి అరుణోదయం ఆత్మని నీకు అందించదు, అజ్ఞానాన్ని పోగొడుతుంది. మీరే గ్రాఫిక్ ధ్యానం నేనెంతవరకు చెప్పగలను నాకు తెలియడం లేదు. కనుక అరుణోదయం అనేది అంతవరకు ఉన్నటువంటి చీకట్లు ఏవైతే ఉన్నాయో, అరుణోదయం రాకముందు ఎదురుగా ఉన్న మనిషికి వాళ్ళు కనిపించారు చీకట్లలో వాళ్ళ అంధకారం గనక. అరుణోదయం వస్తున్నది అనుకోండి అంటే ఇంకా సూర్యుడు రాలేదు, ఆకాశం అంతా ఎర్రగా అట్లా కనిపిస్తూ ఉంటది. కాబట్టి ఏదో చల్లటి కాంతి ఒకటి మెల్లగా అట్లా మనకు కనిపిస్తూ ఉంటది, ఆ కాంతిలో మసక మసగ్గా విషయాలు తెలుస్తూ ఉంటాయి, ఇది అరుణోదయం. స్పష్టంగా కనిపించదు కనుక ఆ అరుణోదయం వచ్చినప్పుడు చీకట్లున్నాయని చెప్పడానికి అవకాశం లేదు. కాబట్టి చీకట్లను పోగొట్టి ఎదురుగా ఉండేటువంటి మనిషిని అరుణోదయం నీకు చూపిస్తూ ఉంది. కనుక చీకట్లని అరుణోదయం పోగొట్టేసింది. తర్వాత అరుణోదయం ఏమవుతుందంటే మెల్లగా విలీనమైపోతుంది, సూర్యోదయం వచ్చేసి. కనుక సూర్యుడు ఉదయించిన తర్వాత ఈ అరుణోదయం కూడాను సూర్యుడిలో విలీనమైపోతుంది అట్లా. ఇప్పుడు అరుణోదయం ఎక్కడుంది, లేదు. కనుక అజ్ఞానం అనేటువంటి చీకట్లు మాత్రమే ఉంటాయి, అరుణోదయం వచ్చినప్పుడు చీకట్లు అంతరించిపోతూ ఉంటాయి, సూర్యోదయం రాగానే అరుణోదయం కూడా పోతుంది. కనుక సూర్యోదయం యొక్క స్థాయిలో అరుణోదయం లేదు, ఆత్మ యొక్క స్వరూపంలో జ్ఞానము అనే మాట కూడా లేదు. జ్ఞానము అని ఎప్పుడైతే నువ్వు అన్నావో దాన్ని తెలుసుకునే జ్ఞాత కూడా మళ్ళీ ఒకటి కావాలి, జ్ఞేయం ఒకటి కావాలి, మళ్ళీ త్రిపుటి స్టార్ట్ అయింది. కాదు, అది ఏకమయ్యుంది, అద్వితీయమయ్యుంది, అద్వయమయ్యుంది, అఖండమయ్యుంది, అద్వైతమయ్యున్నది. అటువంటి చోట రెండవ వస్తువు గోచరించే అవకాశమే లేదు. కనుక అరుణోదయము అజ్ఞాన అచ్చీకటను అంతరింపజేసిన తర్వాత అరుణోదయం కూడా విలీనమైపోతుంది. జ్ఞానము అజ్ఞానాన్ని ధ్వంసం చేసిన తర్వాత జ్ఞానం కూడా స్వప్రకాశంలో కలిసిపోతుంది. అప్పుడే ఉందండి స్వయమేవ అంశుమానివా, స్వయం ఏవా, తనకు తానుగానే అరుణోదయం అయిపోయిన తర్వాత తనకు తానుగానే సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటాడు, అంతే ఇంకేం లేదు. ఇప్పుడు చీకట్లు పోయినాయి, అరుణోదయం పోయింది, అజ్ఞానము పోయింది, జ్ఞానం కూడా పోయింది. జ్ఞాన అజ్ఞానాలు రెండు పోయినటువంటి దశ, నీకు నీవుగా మిగిలిపోయేటువంటి దశ, స్వయమేవ నీకు నీవే అంశుమానివా సూర్యుడిలాగా. ఇట్లా ధ్యానంలో మెట్టుకు మెట్టుగా వచ్చి ఒక దశలో అరుణోదయ స్థాయిని చేరినటువంటి మహాత్ములు ఇంకా సూర్యోదయానికి సిద్ధంగా ఉంటారంతే. అరుణోదయం వచ్చిందంటే మాత్రం అంధకారం ఉంటే చాలా టైం, అరుణోదయం చాలా తక్కువ అయిపోతుందంటే ఇంకేం లేదు. ఇది కూడా గుర్తుపెట్టు. ఇప్పుడు ఉదయం అరుణోదయం అయిందనుకోండి, మనం ఎప్పుడైతే అరుణోదయం జరిగిందో వెంటనే సూర్యోదయం జరిగిపోతుంది. అరుణోదయం దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకా మీరు ఆపలేదు. చీకట్లు అంటారా, రాత్రంతా ఉంటాయి. అజ్ఞానం ఎంతవరకైనా ఉంటుందేమో కానీ అరుణోదయం అనేటువంటి స్థాయికి వచ్చిన తర్వాత మ్యాచిక్గా సూర్యోదయం వచ్చేస్తుంది. కొందరు మహాత్ములు అరుణోదయ స్థాయికి వచ్చి అక్కడి నుంచి ప్రపంచాన్ని బ్లెస్ చేస్తారు. అక్కడ నిలబడి ప్రపంచాన్ని ఆశీర్వదిస్తూ ఉంటారు, అక్కడ నిలబడి దగ్గరకు వచ్చేటువంటి ముముక్షువులను గైడ్ చేస్తూ ఉంటారు. దేహం ఉంది కనుక అది కూడా వదిలిపెట్టారనుకోండి, స్వయం వాళ్ళకు వాళ్ళుగా అంశమానివా సూర్యునిలాగా ప్రకాశిస్తూ ఉంటారు. ఈ దేహం పోయినా వాళ్ళు పోయేవాళ్ళు కాదు కనుక. కనుక ఈ ధ్యానం ఏదైతే ఉందో ధ్యానంలో విషయ వృత్తులన్నీ కూడా అణగారిపోతూ ఉండడం, విషయ వృత్తులు అణగారిపోయిన తర్వాత అహం వృత్తి ఉండడం, ఈ అహం వృత్తి కూడా పోయిన తర్వాత ఏదైతే దీనికి ఆధారమై ఉన్నదో ఆధారమైనటువంటి ఆత్మని నీవుగా తెలుసుకునేటువంటి, తెలుసుకోవడం కూడా కాదు నీవుగా అయి ఉండడం, తెలుసుకునేటువంటి సమయం ఏదన్నా వచ్చేటట్లయితే అజ్ఞాన చీకట్లు అంతరించి అది అరుణోదయం. ఈ అరుణోదయం నుంచి సూర్యోదయానికి ఎట్లాగైతే పెడతావో అట్లాగే అజ్ఞానం నుంచి జ్ఞానం, జ్ఞానం అనేటువంటి అరుణోదయం వచ్చిన తర్వాత అజ్ఞాన చీకట్లు అంతరించడం, ఆ తర్వాత జ్ఞానం కూడా విలీనమైపోయి నీకు నీవుగా సూర్యుడిలో భాషిస్తూ ఉండడం ధ్యానంలో. ఇది పూర్ణస్థితికి మనల్ని పట్టుకుపోతూ ఉంటది. నెక్స్ట్ ఆత్మాతు సతతం ప్రాప్తోతి అప్రాప్తవత్ అవిద్యయా తన్నాశే ప్రాప్తవద్భాతి స్వకంఠాభరణం యథా. ఇప్పుడు మన వైభవాన్ని మనం చూసుకోండి, దుర్యోధనం అయిన తర్వాత ఆత్మాతు సతతం ప్రాప్తోతి. ఇప్పుడు ఆలోచిస్తాం, అరుణోదయం అనేటువంటి జ్ఞానం వచ్చి
అజ్ఞానం అనేటువంటి చీకటి పోయిన తర్వాత సూర్యోదయం అనేటువంటి నీ స్వయం ప్రకాశంలో నువ్వు ఉన్నావనుకో. ఈ సూర్యుడు ఎప్పుడు ఉండేవాడేనా లేక అరుణోదయంతో పుట్టాడా? సూర్యప్రకాశం ఎప్పుడు ఉండేదేనా లేక చీకటి పోయి అరుణోదయం రావడం వల్ల, అరుణోదయం వల్ల సూర్యుడు ప్రకాశించాడండి అని ఏమన్నా మీరు చెప్తారా? చీకటి ఉన్నప్పుడు కూడా సూర్యుడు ప్రకాశిస్తూనే ఉన్నాడు. ఒక్కసారి రింగించి మాట్లాడితే అమెరికాలో ఉండేవాడు చెప్తాడు, అయ్యా నీ దగ్గర సూర్యుడు ఉండాలా లేదంటే ఉండాడు అని. మనకు చీకట్లు ఉండేటప్పుడు కూడాను ఒక్కసారి రింగించి మాట్లాడామంటే కాలిఫోర్నియాకో చికాగోకో ఎక్కడికో మాట్లాడితే అక్కడి నుంచి చెప్పేస్తారు, అయ్యా మాకు ఇక్కడ సూర్యుడు లేడు, ఇండియాలో అదృశ్యమయ్యాడు, అయ్యా ఇక్కడ పట్టుకున్నాం మేము అతను, ఇక్కడ దొరికాడు. కాబట్టి ఎక్కడికి పోయాడు, ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉన్నాడు. నీకు చీకట్లో ఉన్నప్పుడు కూడాను సూర్యుడు ఎక్కడికి పోలేడు. పోయాడేమో అనుకుంటున్నాం, అనుకుంటున్నాం గనక సూర్యుడు పుట్టాడు, సూర్యుడు అస్తమించాడు, సూర్యోదయం సూర్యాస్తమయం ఇవి ఎంత సత్యమో. సూర్యుడు ఉదయించింది లేదు, అస్తమించింది లేదు, సూర్యుడు ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉన్నాడు. భూమి తిరగడం వల్ల నీకు అట్లా తెలుస్తుందే గాని సూర్యుడు ఎప్పుడు స్వయం ప్రకాశం అయ్యి ఉన్నాడు. కనుక ఇప్పుడు అజ్ఞానాన్ని జ్ఞానం పోగొట్టిన తర్వాత కొందరు అంటూ ఉంటారు, నాకు అప్పుడు ఆత్మోదయం అయింది అంటే ఆయనకు అర్థం కాలేదు. ఆత్మ అంటే ఏమిటో అంటే సూర్యుడు ఉదయిస్తాడని చెప్పుకోవడం ఎట్లాగైతే ఉందో ఆత్మ కూడా ఉదయిస్తుంది అని చెప్పడం ఈయన అట్లా ఉంది. సూర్యుడు ఉదయిస్తాడు అనుకుంటున్నాడు కనుక అస్తమిస్తాడని కూడా ఈయన నిర్ణయం చేస్తాడు. ఆత్మ కూడా ఉదయించేదైతే అది కూడా అస్తమిస్తుందని అర్థం. అస్తమించేటువంటి ఆత్మని ఆలింగనం చేసుకుని మనం ఏమి సాధిస్తాం? మనకు అస్తమించినటువంటి ఆనందం కావాలి. కనుక చీకట్లో ఉన్నటువంటి దశలో కూడాను సూర్యుడు ఎట్లాగైతే ప్రకాశమానంగా ఉన్నాడో, దీప్యంగా ప్రకాశిస్తూ ఉన్నాడో, నీకు తెలియనంత మాత్రాన సూర్యుని ప్రకాశం ఎట్లాగైతే దూరం కాలేదో, ఆత్మాతు సతతం ప్రాప్త అపి, ఆత్మ కూడా ఎప్పుడు నీకు ప్రాప్తించుండేదే నువ్వు లేదనుకున్నప్పుడు కూడా. అయ్యా నాకు ఆత్మ తెలియడం లేదని నువ్వు అనొచ్చు, ఆ మాట అనేది మనసు. అంత మాత్రం చేత ఆత్మ నీకు లేకుండా పోలే. ప్రాప్తోపి ప్రాప్తించి ఉన్నప్పుడు కూడా అప్రాప్తవత్ అవిద్యయా, ఎప్పుడు నీ దగ్గర ఉండేటువంటి ఆత్మ లేదని నీకు అనిపిస్తుంది. ఎందువల్ల? అవిద్యయా, అజ్ఞానం చేత. సూర్యుడు వెలుగుతూ ఉండినా అస్తమించాలని నువ్వు ఎట్లాగైతే అనుకుంటూ ఉండవు, సూర్యుడు ఏమిటో తెలియకపోవడం చేత. ఆత్మ అంటే ఏమిటో నీకు అనుభవానికి రాకపోవడం చేత ఆత్మ ఎప్పుడు ఉంది అని లేదనుకుంటున్నావు. ఆత్మన్నా భగవంతుడన్నా కైవల్యమన్నా మోక్షమన్నా ఒకటే. కాబట్టి నాస్తికుడు నాకు భగవంతుడు లేడని నచ్చేమనుకోండి, విషయం తెలిసిన వాడు నవ్వుకుంటాడు. ఎందుకనంటే ఈయన నాకు భగవంతుడు లేడు అని చెప్పచ్చు కానీ ఈ భగవంతుడు లేడని చెప్తున్నాడే ఆ మాటకి ఆధారమైంది ఏమిటో ఆయనకు తెలిస్తే ఆయనకు అర్థం అవుతుంది భగవంతుడు అంటే ఏమిటి. కనుక నాకు భగవంతుడు నాకు అవసరం లేదు అని నాస్తికుడు భగవంతుని నిరాకరించగలడేమో కానీ తనను తాను నిర్మూలించుకోలేడు. భగవంతుని నిరాకరించవచ్చు, భగవంతుడు లేడని చెప్పచ్చు, నువ్వు లేడని అంటావా? ఎందుకనంటే విషయం తెలియనంత వరకు అలా అనిపిస్తూ ఉంటది. ఎప్పుడు ఉన్నది ఇది ఆత్మాతు సతతం ప్రాప్తోపి. కాబట్టి వాడు దేవుడు లేడు అని అనొచ్చేమో కానీ అలా లేడు అని అనడానికి ఆధారమైంది ఏది అనే ఆలోచన కదిలినప్పుడు, అయ్యా నువ్వు మాట్లాడుతున్నాడు దేవుడు లేడు, ఇట్స్ ఎ సెంటెన్స్. ఆ దేవుడు లేడనేటువంటి వాక్యం నీ కదలడానికి నీ మనసు ఆలోచన ఉండాలి. లేకపోతే ఈ వాక్యమే ఎందుకు వచ్చింది, దేవుడు లేడు అనే వాక్యం, ఈ వాక్యం పలకాలి అని నీ మనసు అనుకున్నది, ఆలోచన ఉంది. కాబట్టి నీ మాటకి నీ ఆలోచన ఆధారం, నీ ఆలోచనకి ఏం ఆధారం, నీ మనసు ఆధారం, నీ మనసుకి ఏం ఆధారం? ఇలా చూస్తూ పోతే మళ్ళీ ఆ చైతన్యం దగ్గరికే వస్తాం. కాబట్టి నాది ఏదైతే ఆధారంగా ఉందో నాస్తికుడు కూడా ఆధారంగా ఉంది. తెలిసి ప్రయత్నం చేసేటువంటి వాడు ఆస్తికుడు, తెలియకుండా ప్రయత్నం చేసేవాడు నాస్తికుడే. కానీ ఎవ్వరు భగవంతుని నిరాకరించలేరు, అందరికీ కావాలి. నువ్వు కోరుకునేది అదే ఉన్నది. ఇటువంటిది పురుష ప్రయత్నం ద్వారా లభ్యమయ్యేటువంటిది కాదు, ఇది పురుష తంత్రం కాదు, ఎప్పుడు ఉండేది అన్నాం గనక సతతం ఆత్మాద్ ప్రాప్తోది. ఇది ఎల్లప్పుడూ ఉండినా, సూర్యుడు ఎప్పుడు ప్రకాశిస్తూ ఉండినా కూడా ఒకప్పుడు లేడుని మనం ఎట్లాగైతే అనుకుంటున్నామో అవిద్య అజ్ఞానం చేత అప్రాప్తవత్, ఉన్నప్పుడు కూడాను అప్రాప్తవత్, లేడేమో అనేటువంటి భావన కలుగుతుంది. తన్నాశే, ఇప్పుడు నశించాల్సింది ఏమిటంటే కొత్తగా పొందాల్సింది ఏం లేదు, జ్ఞాన సముపార్జనం లేదు, అజ్ఞాన నిరాకరణం. లేడు అని అనుకుంటున్నాను కాదు, ఉన్నదని తెలుసుకోవడం అంతే. తన్నాశే,
ఆ లేదు అనేటువంటి అజ్ఞానం కనుక లేకుండా పోయిందంటే ప్రాప్తమద్భాతి, నీకు అది ప్రాప్తిస్తుంది. ఎట్లాగో స్వకంఠాభరణం యథా, మెడలో ఉండేటువంటి ఆభరణం లాగా చక్కగా. ఇప్పుడు ఇక్కడ ఉందనుకోండి, ఇది కంఠచామీకర న్యాయం అంటారు అద్వైతంలో. ఇదిగో నా మెడలో జపమాల ఉంది, నాకు కనిపిస్తుంది నీకు కనిపిస్తుంది. పొరపాటు నేను అట్లా వంగి పైకి వేశాను అనుకోండి, అది అట్లా పోయిందనుకోండి. ఇప్పుడు నేను ఇలా అంటా, ఇలా అన్నప్పుడు కనిపించదు. నేను మీకు చెప్తాను, ఎవరైనా నా జపమాల పోయింది, నాకు ప్రాణ సమానమైనటువంటిది అది అని మీకు చెప్తాను. అట్లాగా స్వామీజీ అని అందరు కలిసి వెతుకుతారు. దొరుకుతుందే, పురుష ప్రయత్నం ద్వారా ఇది దొరకనీ దొరకదు. నా కర్మణ ఇది పూర్ణ కుంభ మంత్రం. ఎందుకు ఇది చెప్తారంటే అద్భుతమైనటువంటి మంత్రం అథర్వణ వేదంలో. నా కర్మణ న ప్రజయాధనేన త్యాగే నైకే అమృతత్వ మానసు ధనేన అడ్వైరేజెస్. నా కర్మణ నా దయాక్షన్. ఇటువంటి అమృతత్వం కర్మ ద్వారా నీకు లభ్యం కాదు. అందరూ కలిసి వెతికారనుకోండి, జపమాలను తీసుకొని రాలే మనం అంతా కలిసి కూడా. ఎందుకని అది పోలేదు. నా కర్మణ కర్మచేత రాదు. పొయ్యుంటే ప్రయత్నం చేసి పొందొచ్చు, అతని మెడలోనే ఉంది వచ్చిన బాధ అది. నా కర్మణ నా ప్రజయ. ఇప్పుడు ఇక్కడ 100 మంది వెతుకుతూ ఉన్నాం కనుక, లేదు 10,000 మంది వెతుకుతున్నాం, లేదు 50,000 మంది వెతుకుతున్నాం, దొరకలేదు. ఇంకొక 50,000 మందిని తీసుకొని వస్తే దొరుకుతుందేమో అనుకుంటే ఇంకా ఘోరం. మార్నింగ్ క్లాస్కి వచ్చేటువంటి జనం అంతా వెతికినా దొరకపోయినా, ఈవినింగ్ క్లాస్కి వచ్చే వాళ్ళని కూడా కలుపుకుంటాం అనుకున్నాం అనుకోండి, అయినా కూడా దొరకదు. ఎందుకని వస్తువు పోలేదు. నా ప్రజయ అనేనా, ఏమంటే డబ్బు ఇస్తాను, కోట్లైనా ఇస్తాను, నువ్వు ఎంతైనా ఇవ్వు, ఎంత డబ్బు ఇచ్చినా కూడా అది లభ్యం కాదు, ఎందుకంటే వస్తువు పోలేదు. కాబట్టి కర్మ ద్వారా కాదు, ప్రజల వల్ల నీకు రాదు, సంతత వల్ల రాదు, అన్నం వల్ల రాదు, ఎందుకంటే వస్తువు పోలేదు. మరి ఎట్లా వస్తుంది? త్యాగే నైకే అమృతత్వ మానసు. ఈ అమృతత్వం అనేది ఒక్క త్యాగం ద్వారానే లభ్యం కావాలి, ఇంకో రకంగా వచ్చే అవకాశమే లేదు. దీన్ని నేనెప్పుడో చిన్నపిల్లవాడుగా ఉండేటప్పుడు స్వాముల వారు చెప్తూ ఉంటే కూర్చొని కైవల్య ఉపనిషత్తు వింటే ఆయన అంటాడు, త్యాగం ఇప్పటికే నా జ్ఞాపకం, కొద్ది మెమరీ ఉందనుకోండి బాగా. త్యాగేనైకి అమృతత్వం మనసు అంటే త్యాగం చేత అమృతత్వం సిద్ధిస్తుంది అంటే, ఆ రోజు ఉపన్యాసం అంతా ఆయన ఒక్క సెంటెన్స్ మీదనే మాట్లాడాడు, త్యాగేనైకి అమృతత్వం మనసు అని. ఎంతసేపు ఏం చెప్తారంటే, శివ చక్రవర్తి దేహాన్ని కోచిపెట్టాడు, హరిశ్చంద్రుడు డబ్బులు, ఇవన్నీ చెప్పుకుంటూ పోయాడు. అంటే ప్రాపంచికంగా చేసే త్యాగాలే ప్రధానం అంటూ, కాబట్టి మీరు డబ్బు మీద వ్యామోహం పెట్టుకోకండి, ఇంకో దాని మీద వ్యామోహం పెట్టుకోకండి, త్యాగం ఉండాలి జీవితంలో, త్యాగం ద్వారానే పొందగలం, కాబట్టి మనకున్నది ఇక 10 మందికి పెట్టాలి అని చెప్పుకుంటూ పోతాడు. సరే తిరిగి వస్తూ ఉంటే ఆ రోజు అంతా అదే, త్యాగేనైకి అమృతత్వ మానసం అంటే ఇలా దీని మీద మాట్లాడాడు. సరే తిరిగి వచ్చేటప్పుడు ఆ వచ్చిన వాళ్ళు ఒక 100 మంది 200 మంది ఉపన్యాసాన్ని, వాళ్ళంతా పెద్దవాళ్ళు, నేను చాలా చిన్నవాడిని ఎస్ఎస్ఎల్సి. ఇక మార్గ మధ్యంలో దారి పడుకున్న వాళ్ళు అంటున్నారు, ఏమి చెప్పాడండి ఉపన్యాసం, ఆయనకే తెలుదు. ఇంకా నేను కూడా చిన్నవాడు, నాకేం తెలియదు కనుక చాలా గొప్పగా చెప్పాడని మళ్ళీ ఇంటికి వెళ్ళి అదంతా రాసుకున్నా, ఏమేమి చెప్పాడు ఆ ఉపమానాలు అవి ఇవన్నీ మొత్తం వాడు అక్షరం పోనీయకుండా ఇప్పుడు అనిపిస్తుంది అనమాట. ఇట్లా కదా పడైపోతా ఉంది సనాతన ధర్మం. న కర్మణ న ప్రజయ ధనేన అని అక్కడే ఉంది. ధనం చేత పొందలేమని చెప్తుంటే త్యాగం చేయబట్టి ధనాన్ని త్యాగం చేయమంటా ఉండాడంటే అసలు ఆ వాక్యం ఆయనకి అర్థం కాలేదు. ఆ మంత్రం ధనము ద్వారా ఎప్పుడైతే నువ్వు పొందలేమని చెప్తున్నాడంటే త్యాగం అంటే అది కాదు. బహుశా త్యాగం నువ్వు చేస్తే మంచిదే, సమాజానికి ఉపయోగపడుతుంది అభ్యుదయం, కానీ త్యాగం అది కాదు. ఏమి త్యాగం? ఒక్క త్యాగం చేతనే, త్యాగేనైకి అమృతత్వ మానసు, ఒక్క త్యాగం చేతనే నువ్వు అమృతత్వాన్ని పొందుతావు. ఆ ఒక్క త్యాగం ఏమిటి? సంకల్ప త్యాగం. ఈ జపమాల కర్మ చేయడం వల్ల దొరకదు, వెతకడం వల్ల, ఎక్కువ మంది వెతకడం వల్ల దొరకదు. నా ప్రజయ ధనేన, డబ్బిచ్చి వెతికించినా దొరకదు. త్యాగేనైకే ఒక త్యాగం ద్వారా నీకు దొరుకుతుంది. ఏమిటి అసలు ఆ త్యాగం? జపమాల పోయింది అనుకుంటున్నాను చూసారా, దాన్ని త్యాగం చేసేయాలి. పోలేదు ఇంకేం లేదు కనుక జపమాల పోయింది అని అనుకుంటూ ఉన్నా, ఆ భావాన్ని త్యాగం చేయాలి. ఇప్పుడు సంకల్పాన్ని త్యాగం చేయాలి అంతే. కావాల్సింది ఇక్కడ సంకల్ప త్యాగం కానీ సంపదను త్యాగం చేయడం కాదు. కనుక ఎప్పుడైతే ఆ సంకల్పం నాది పోయింది అని అనుకుంటున్నానే, ఇది కష్టపెడుతోంది, వాస్తవానికి ఇది పోయింది కాదు, ఎప్పుడు ఉన్నదే, ఉన్నదే గాని కానున్నది కాదు. స్వకంఠాభరణం యథా, కాబట్టి మెడలోనే ఆభరణం ఉంది, ఉండి లేదనుకుంటూ ఉన్న అవిద్య చేత. ఎట్లాగంటే ఆత్మాతు సతతం ప్రాప్తోపి అప్రాప్తవత్ అవిద్యయ. ఎప్పుడు ఆత్మ ఉండినా కూడాను అజ్ఞానం చేత అది లేదనుకుంటూ ఉన్నావు,
నిజంగా అది లేకుండా పోతే మరుక్షణం శవంగా మారిపోవాలి నేను అంతే కాదు అని కదులుతున్నాను అంటే, మాట్లాడుతున్నానంటే, ఆలోచిస్తున్నానంటే, ఇలా సమస్తమైనటువంటి దేహేంద్రియ మనోబుద్ధుల్లో జరిగేటువంటి కదలికలకి ఏదైతే ఆధారంగా ఉందో అదే చైతన్యం అయినప్పుడు ఎప్పుడూ ఉంది. నువ్వు నిద్రపోవచ్చు, అది నిద్రపోదు. ఎందుకని, మనం మన నిద్రతో పాటుగా అది కూడా నిద్రపోతే మనం నిద్ర లేవలేం. ఇంకొకటే నిద్ర, శాశ్వత నిద్ర. కనుక రాత్రి నేను నిద్రించినప్పుడు కూడాను నా మనసు గాఢ నిద్రలో లయించిపోవచ్చేమో కానీ ఆ గాఢ నిద్రను కూడా ప్రకాశింపజేసేటువంటి, సుషుప్తిని కూడా ప్రకాశింపజేసేటువంటి ఆత్మప్రకాశం ఎప్పుడు ఉంది? ఇది సతతం ఎల్లప్పుడు ఉండినా కూడాను అజ్ఞానం చేత లేదు అని అనిపిస్తుంది. కాబట్టి ఈ అజ్ఞానం కనుక నశిస్తే ఏది, ఇంతకుముందు చూసినట్టుగా జ్ఞానం అనేటువంటి అరుణోదయం ద్వారా అజ్ఞానం అనేటువంటి చీకట్లు కనుక పోతే తన్నాచే. అందుకు జ్ఞానం. కాబట్టి జ్ఞానం ద్వారా అరుణోదయం వచ్చేసింది, అజ్ఞానం చీకట్లు పోయినాయి. ఇంకా తర్వాత ఏం జరుగుతుంది? ప్రాప్తవద్భాతి, ఇంకా ప్రాప్తిస్తుంది సూర్యోదయం. ఎట్లాగో స్వకంఠాభరణం యథా, మెడలోనే ఎట్లాగైతే ఆభరణం ఉందో ఆ విధంగా అంత స్వయంగా, అంత స్పష్టంగా, స్వచ్ఛంగా, నిస్సంశయంగా, నిస్సందేహంగా నీ కళ్ళ ముందే కనిపిస్తుంది ఆభరణం. అట్లాగే స్వయంగా నీకు అనుభవానికి తెలిసిపోతుంది, అది స్వప్రకాశం అయి ఉంటుంది, అది చైతన్యం అయి ఉంటుంది. హరి ఓం తత్సత్. శివాయ నమః ఓం, 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 నమః శివాయ, శివాయ నమః ఓం, నమః శివాయ, ఓం నమః శివాయ. శివాయ నమః ఓం, 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 నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, శివాయ నమః ఓం, శివాయ నమః ఓం, శివాయ నమః ఓం, నమః శివాయ, శివాయ నమః ఓం, నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, శివాయ నమః ఓం, శివాయ నమః ఓం, శివాయ నమః ఓం, శివాయ నమః ఓం, నమః శివాయ, శివాయ నమః ఓం, నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, శివాయ నమః ఓం, శివాయ నమః ఓం, శివాయ నమః ఓం, నమః శివాయ, శివాయ నమః ఓం, నమః శివాయ, ఓం 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 నమః శివాయ, శివాయ నమః ఓం, శివాయ నమః ఓం, శివాయ నమః ఓం, నమః శివాయ, శివాయ నమః ఓం, నమః శివాయ.